నిత్యావసర సరుకులు ప్రతి కార్డు హోల్డర్ ఇంటికే తీసుకువెళ్ళి ఇవ్వాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9260 వెహికల్స్ని తీసుకుని ఇంటింటికి రేషన్ సప్లై చేయాలని చెప్పి ఫిబ్రవరి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అయితే కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఎన్నికల కోడ్ ఉంది, దీన్ని అమలు చేయొద్దని చెప్పి కంప్లైంట్లు పెడతాం. ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయండి. ఈ కార్యక్రమం వలన ప్రజలకి మభ్యపెట్టినట్టు అవుతుంది, ప్రజలకి ఒక మంచి కార్యక్రమం చేసి దాని వలన ప్రభుత్వానికి లాభం కలుగుతుంది, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలుగుతుందని చెప్పి ఆ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో ఆపించడం జరిగింది. ఈరోజు 2067 వెహికల్స్ అర్బన్ ఏరియాలో తిరుగుతున్నాయి, 7200 వెహికల్స్ ఇంకా పక్కన పెట్టే ఉంచాం. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు కనుక ఈ వెహికల్స్తో రైస్ సప్లై చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఆపమని చెప్పినటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు. దానికి కంప్లైంట్ పెట్టినటువంటి దిక్కుమాలిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కొత్తగా ఒక వక్రభాష్యం చెబుతున్నారు, ఆగిన బండి అని చెప్పి నిన్న ఈనాడు ఒక పెద్ద స్టేట్మెంట్ పెట్టి బ్యాన్ హెడ్డింగ్ పెట్టి ఒక న్యూస్ రాశారు. ఒక పక్కనేమో దాని వలన ప్రభుత్వానికి లాభం వస్తుంది, తద్వారా పార్టీ లాభం పొందుతుందని దాన్ని ఎన్నికల కమిషన్తో ఆపిస్తారు. అంత చెత్త ప్రోగ్రాం అయితే వదిలేయచ్చు కదా, దానివలన ప్రభుత్వం ఫస్ట్ పడుతుంది కదా, అది కుదరదు. గ్రామీణ ప్రాంతంలో ఆపేయాలి, దానివలన ముఖ్యమంత్రి గారికి లాభం జరుగుతుంది. ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆయనకున్నటువంటి డబ్బా ఛానల్స్ చెత్త పేపర్లో పుంకాలు పుంకాలుగా న్యూస్ రాంతాడు. మనకి అవసరమైతే ఇంట్లో ఏ అవసరమైనా కూడా ఒక ఫోన్ తీసుకుని అమెజాన్ అడికో బిగ్ బాస్కో ఫోన్లు చెప్పి ఆర్డర్ చెప్పుకుంటాం, ఆర్డర్ చెప్పుకుంటారు, చెప్పుకుని మనం మాత్రం డోర్ డెలివరీ తీసుకోవచ్చు. పేదవాడికి నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తానంటే ఓ తెగ ఏడుస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 9260 వెహికల్స్ తీసుకుని దాని ద్వారా ఆ వెహికల్స్ ద్వారా ఈ రాష్ట్రం ఉన్నటువంటి 1,40,00,000 కార్డులకి డోర్ డెలివరీ రేషన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 10,000 మంది పేదలకి జీవనోపాధి కల్పించాలి, వెహికల్స్ వాళ్ళకే ఇచ్చేసేటట్టు 6 సంవత్సరాలు వాయిదా మేం కట్టేటట్టు, వాళ్ళకు 12,000-13,000 రూపాయలు నెల నెల డబ్బులు మిగిలేటట్టు ఈ అన్ని ఏర్పాట్లు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటే కోడిగుడ్డుకి ఈకలు పీకటం, దీనివలన ఏదో ప్రపంచ సమస్య ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు, గతంలో బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు మేమేదో చెడగొట్టినట్టు, ఈరోజు సాక్షస్ చేసినటువంటి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇంతవరకు భారతదేశంలో
పేదవాడు తినేటువంటి బియ్యాన్ని సాఫ్టెక్ చేసి నాణ్యమైనటువంటి బియ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా డోర్ డెలివరీ చేసేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మాకు సూచనలు ఇవ్వచ్చు, ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే మేము ఈ నెల, వచ్చే నెల, ఆ తర్వాత నెల, రెండు నెలలో, మూడు నెలలో టెక్నికల్గా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి ఏదో రకంగా ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకోగానే చెడగొట్టేటువంటి కార్యక్రమం, అల్లరి చేసేటువంటి కార్యక్రమం. వయసు రాగానే బుద్ధి రాదు, వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి. ఎప్పుడు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేసేయాలి. మనకి ఏది కావాలంటే చేస్తాడు, మనం ఏ బోకర పని చేసినా కూడా మద్దతు తెలుపుతాడు. కాబట్టి చంద్రబాబుని ఎట్టి పరిస్థితులను అధికారంలోకి తీసుకొచ్చేయాలని చెప్పి కొన్ని చెత్త పేపర్లు, కొంతమంది డబ్బా ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు. ఈరోజు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో 4 దశలు ఎన్నికలు అని చెప్పి వాళ్లే పెట్టించారు. మేము అసలు ఎన్నికలు వద్దని చెప్పాం. నిమ్మగడ్డ రమేష్ చాలా గొప్ప వ్యక్తి అని, అతనికి చాలా అనుభవం ఉందని, అతను ఏదైనా చేయగలడని చెప్పి సొల్లు కబుర్లు కూడా ఈ పేపర్లో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే చెప్పాడు. మళ్ళీ ఈరోజు తీరుతున్నాడు అతన్నే. ఇదంతా కూడా ఒక డ్రామా. మొదట విడత ఎన్నికలు జరిగినాయి. దాదాపు 82-83% 2640 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి 500 సర్పంచులు కూడా రానటువంటి పరిస్థితి. దీన్ని మభ్యపెట్టాలి. ఏదో తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గాలి ఉంటుంది, మన దగ్గర డబ్బా ఛానల్స్ ఉన్నాయి, చెత్త పేపర్లు ఉన్నాయి, ఒక ఫేజ్లో కౌంటింగ్ పెట్టగానే మనం ఒక 2000-3000 వచ్చాయని చెప్పి రాసుకుని ప్రజల్ని ప్రలోభపెట్టి తర్వాత ఫేజ్లు కూడా గెలవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ నిమ్మగడ్డ రమేష్ కలిసి ఈ ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 పేపర్లను, 2 టీవీలను, లేకపోతే పనికి మాలినటువంటి రాతలు రాసే రామోజీరావును, రాధాకృష్ణను, టీవీ ఫైవ్ను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను నమ్మి, ప్రజల ముందు పార్టీ పెట్టి, ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏది కావాలంటే అది చేయటానికి సిద్ధంగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతమంది కలిసినా, ఎన్ని వ్యవస్థలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం ఉంది. 13,000 చిల్లర పంచాయతీలు ఉంటే ఈ రోజు చెప్తున్నాం 11,000 పంచాయతీలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుతారు. మీరందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఈ కుట్రదారుడైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు కానీ, మీరు 2000 పంచాయతీలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రజల్లో బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు. మీ నాటకాలు, మీ డ్రామాలు ఇవన్నీ కూడా కట్టిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న సిగ్గుచారం లేదు, చంద్రబాబు నాయుడు వచ్చి చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం బిగినైందంట. సిగ్గుచారం ఉందా చంద్రబాబు నీకు? మమ్మల్ని మా మీద వ్యతిరేకత ఉందంట. ఈ పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీ ఎన్నికలు అయ్యేటప్పటికీ ప్రజలు కాదు, తెలుగుదేశం పార్టీ కేటర్ నిన్ను నీ కొడుకుని ఇద్దరినే గొడ్డలు తీసి కొట్టి ఆ పార్టీలోంచి బయటికి పంపే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు పెద్ద మోసగాడివి. గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇళ్ల పట్టాల సమస్యలు గానించి, పెన్షన్ సమస్యలు గానించి, అన్ని రకాల సమస్యలనే జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోవటం ఎందుకు? గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, యునానిమస్గా వదిలేద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటర్ ముందుకొస్తాంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చింది, మీరు ఊరినే గెలిచిపోతారు, ఈ సొల్లు కబుర్లో 2 పేపర్లో, 2 టీవీల్లో చెప్పించి నువ్వు జూమ్ యాప్లు పెట్టి సొల్లు వాగుడు వాగి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో రకంగా పోటీలో పెట్టి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగానూ అవచేయటానికి నువ్వు ఉన్నావు.
నీ మాటలు నమ్మి నువ్వు దొంగలని తెలిసినా కూడా వాళ్ళ గత్యంతరం లేక నీ మాటలు నమ్మి ఈరోజు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు అలో లక్షణ అని చెప్పి ఏడుస్తున్నారు గ్రామాల్లో. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మారడు. అతని అవసరాలు, అతని రాజకీయ అవసరాలు తప్పించి ప్రజల గురించి కానీ గ్రామాల గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు. ఇతని మాటలు విని మళ్లీ మోసపోయాం, మళ్లీ ఆర్థికంగా దెబ్బతినిపోయాం, గ్రామాల్లో అనవసరమైనటువంటి గొడవలు సృష్టించడానికి ఈ చంద్రబాబు నాయుడు కారణమయ్యాడు. కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితులను వదలకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటరే రేపు ఎన్నికలైపోయినాక నిన్ను నీ కొడుకుని బట్టలోడదీసి గుడ్డలోడదీసి మొండిమాలతో మిమ్మల్ని రాష్ట్రం నుంచి స్వాగనంపేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచే ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రేపు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 17వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు, 21వ తారీఖు జరిగే ఎన్నికల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు, మీరందరూ కట్టకట్టుకుని అడ్డం నిలబడినా కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారు తప్పించి మీరు ఎన్ని దొంగ న్యూస్లు వేసుకున్నా, మీరు ఎన్ని దొంగ రాతలు రాసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు, సోషల్ మీడియా ఉంది, మీకు అగనిస్ట్ గా నోటలుగా మాట్లాడేటువంటి మీడియా ఉంది, ఏమి జరుగుతుందో ఏంటో ప్రతి నిమిషంగా చెప్పేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి లీడర్షిప్ ఉంది. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలన్నా మీ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు ఉన్నంతకాలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేల మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని, మంచిని మంచి చెడును చెడు అని చెప్పి ఈ రాజకీయ అవసరాల కోసం, మీ ఆర్థిక అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో కండువాలు కప్పి చేర్చుకున్నాడు. ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇదే రాశాడా? ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసి వాళ్ళ ఎమ్మెల్యేలను చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు ఇమ్మని చెప్పి ఏ రాజ్యాంగంలో రాసింది? ఏ ప్రజాస్వామ్య నాయకులు చెప్తారు? చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధం, చంద్రబాబు నాయుడు అనేటువంటి బతికి అబద్ధం, చంద్రబాబు నాయుడు అనేవాడే ఒక అబద్ధం. రాజారెడ్డి గారి రాజ్యాంగం అంటాడు. రాజారెడ్డి గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఉండగానే చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు రాసిన రాజ్యాంగంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్యేలకు చేర్చుకుని మంత్రులు ఇమ్మని, ప్రతిపక్ష నాయకులకి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలు ఉండి 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా 10 మందికి చెప్పాల్సినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కండువాలు కప్పి చేర్చుకోమని చెప్పి ఆడ బాబు, చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడు లేదా తాత కిస్మిస్ నాయుడు రాజ్యాంగంలో ఇటువంటివి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజాస్వామ్యంగానే నడుస్తున్నాడు. ఆయన పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట మా పార్టీ చేయగలిగినటువంటి ప్రజలకు చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్న చోట తప్పకుండా ఒక పెద్ద వ్యక్తితో ఫైట్ చేయటం వలన వచ్చేది లేదు, చచ్చేది లేదు. కలిసి కనుక ప్రయాణం చేస్తే గ్రామాలు బాగుపడతాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన ప్రాంతంలో యునానిమస్గా కనుక పంచాయతీలు ఆయనకు అప్పచెబితే నిధులు ఎక్కువ ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచిస్తుంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కావచ్చు లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. యునానిమస్గా ఆయనకు గౌరవంగా పంచాయతీరాజ్ మినిస్టర్కి ఇస్తే ఇచ్చి ఉంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు కుక్కలా ఏడుస్తాడు? చంద్రబాబు నాయుడికి ఏమైంది? ఎందుకు కుక్కలా ఏడుస్తాడు ఆయన మీద పడి?
తప్పే ఉన్న దీంట్లో 70 పంచాయతీలు 80 పంచాయతీలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలో మాకు ఎక్కువ నిధులు ఇస్తారు, మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, పోటీ పెట్టినా గెలిచేదిలే సచ్చేలేదు, ఏదో చంద్రబాబు నాయుడు సొల్లు కబుర్లు చెబుతూ ఉంటాడు అని చెప్పి ఆయన జనానుమతికి ఇచ్చేసి ఉంటారు. ఫస్ట్ వేస్ చూశారు కదా ఎన్నికలు, ఇచ్చేసి ఉంటారు. దానికి రాజ్యాంగం ఏదో విఫలమైపోయింది. నువ్వు 2018లో పంచాయతీలకు టైం అయిపోయింది, నువ్వు 19 దాకున్నావు, సంవత్సరం పాటు నువ్వు అసలు అది ఎందుకు ఎందుకు పెట్టలా? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 13,000 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు వేసుకుని ఎందుకు నడిపేవు? అంటే యునానిమస్ కాదా? స్పెషల్ ఆఫీసర్ అంటే నీ దగ్గర తొత్తులు కదా వాళ్ళు. గ్రామాల్లో వార్డు మెంబర్లు లేరు, పంచాయతీలు లేరు, ఎంపీడీసీ లేరు, జడ్పీడీసీ లేరు, మున్సిపాలిటీ లేరు, అసలు లోకల్ బాడీసే లేవు. నువ్వు మగాడివి అయితే ఎందుకు ఎన్నికలు పెట్టలా? ఆ రోజు నువ్వు ప్రజాస్వామ్యవాది అయితే ఆ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టలా? ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి నిన్ను రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టి నిన్ను పక్కన పడేస్తే నీకు ఇవన్నీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబుకి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. సెకండ్ ఫేజ్ ఎన్నికలు అవగానే ఫస్ట్ ఫేజ్కి ఆయన మైండ్ ఎట్ అయిందో చూసాం. సెకండ్ ఫేజ్ అవగానే రష్యా అధ్యక్షుడు పుతిన్కి, అమెరికా అధ్యక్షుడికి, ఇంకా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితికి కూడా ఈయన లేఖలు రాస్తాడు. పెట్టుబడి ఏం లేదు, ఎవడో ఒక నీ పోటీ టైప్ చేసేస్తాడు, సంతకం పెట్టి పోస్టులు వేయటమే. కాబట్టి చంద్రబాబు నాయుడికి 2వ దశ కనుక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అయితే పూర్తిగా చిన్న మెదడు చితికిపోయి ఇంకా ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి కూడా లెటర్లు రాస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయన్ని, నిమ్మగడ్డ రమేష్ని ఇద్దరిని కూడా చెక్ చేయించి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ లోకేష్ హాఫ్ నాలెడ్జ్ గడి, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా, ఒక ముఖ్యమంత్రి మనవడుగా, 3 శాఖలుగా మంత్రిగా చేసినటువంటి ఈ దద్దమ్మ, ఈ పొప్పు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసి, ఏదో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులే కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మద్దతు ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. అటువంటి మతం సన్నాసి గురించి మీరు క్వశ్చన్లు వేస్తే నేనేం సమాధానం చెబుతా? ఇక్కడ నాకు సర్పంచ్గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు. దమ్ము అంటే వెళ్ళి ఇప్పుడు 4th ఫేజ్ 5th ఫేజ్ అక్కడ ఉండదు. ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమని లోకేష్ని సర్పంచ్గా ఓడిచిపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా? రాష్ట్రం అంతా ఏ రకంగా ఉంటుందో గుడివాడలో కూడా అట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల, కుప్పల, కుప్పం, గుడివాడ అటువంటి సంబంధం ఏముండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని ప్రాంతాలకి, అన్ని పార్టీలకి, అన్ని వర్గాలకి సమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి పులివెందల్లో ఎక్కువ రావటం, కుప్పంలో తక్కువ రావటం, గుడివాళ్ళు యావరేజ్ రావటం ఏముండదు. యావరేజ్ని 85% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలోనూ సీట్లు వస్తాయి. మా మైలవరం నియోజకవర్గంలో ఇక్కడ సొల్లుగాడు ఒకడు ఉంటాడు, ఉమాగాడు అని చెప్పి పోసుకోలుగాడు. 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 వైసీపీ గెలిచింది, 3 గెలిచాడు దేవినేని ఉమా, ఈ సొల్లుగాడు, 1 ఇండిపెండెంట్. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 135 పంచాయతీలకే టెక్కల్లో ఎన్నికలు జరిగితే 112 పంచాయతీలు వైసీపీ గెలిచింది, 23 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈరోజు ఎక్కడైనా సరే, ఎక్కడైతే చంద్రబాబుకి ఎక్కువ భుజాన్ని వేసుకుని సొల్లు కబుర్లు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళైతే ఇంకా దారుణాది దారుణంగా 90% పైన సీట్లు వైసీపీకి ఇచ్చి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పారు. ఈ బుద్ధి చెప్పినా కూడా ఈ బుద్ధి రాని చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో పరాభవం జరిగింది. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారని చెప్పి మైండ్ చెడిపోయి చిన్న మెదడు చితికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు పిచ్చివాడు అవుతున్నాడు. వీళ్ళంతా కూడా వ్యూహంతో పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావటం, ఆగిపోయినటువంటి జడ్పీడీసీలు, ఎంపీడీసీలను పక్కన పెడతాం, మున్సిపాలిటీలను పక్కన పెడతాం,
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టి వర్గాలుగా విడగొట్టాలని చెప్పి ఫస్ట్ ఫేజ్ లో కౌంటింగ్ పెట్టగానే పగటి కాళ్ళ కనేశారు. తెలుగుదేశం పార్టీకి 3000 పంచాయతీలు వచ్చేస్తాయి, దీన్ని చూసి ఆ తర్వాత విపరీతంగా వేస్తారని చెప్పి అయితే ప్రజలు దీన్ని రివర్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా స్పష్టమైనటువంటి గతంలో ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం ఉందో దాన్ని మించి ఈరోజు ఫస్ట్ ఫేజ్ లోనే ఇచ్చారు కాబట్టి దాన్ని మించినటువంటి తీర్పులు ఏముంటాయి కానీ దాని లోపైతే ఉండవు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఆపేసాడు అనుకోండి, ఆపలేదమ్మా, మమ్మల్ని ఆపమంటున్నాడు ఆయన. ఆయన మిత్రపక్షం బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వస్తాడు. మా ఎంపీలను పోనీ ఆయనకు అప్పు చెబుతా, ఆయన తీసుకెళ్ళి రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు చెబుతే మా ఎంపీలు వెళ్ళి ఆయన కలుపుతారు. ఎట్ట ఆపుతాడో 28 ఎంపీలను తీసుకెళ్ళి. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, వైజాగ్ ప్రాంత ప్రజలే కాకుండా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీకు దాన్ని ఆపాలన్నటువంటి ఉద్దేశం కనుక తెలుగుదేశానికో జనసేనకో ఇతర పార్టీలకో మీకుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి మీ యొక్క విన్నపాలను తెలపాలి. ఒకవేళ ప్రజాపోరాటం చేయాల్సి వస్తే మీ అందరూ కలిసి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి పోరాటం చేయాలి, కానీ ఇల్లు కాలి ఎవరంటే చుట్టాలు ఇచ్చుకుంటాకి నిప్పుకోవాలని చెప్పి వాడు అడిగాడంట. అట్లా దీన్ని కూడా ఈ సంక్షోభాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈ పార్టీలు డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బయట కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడానికి అన్ని చర్యలు మేము తీసుకుంటాం. మీరు రాజకీయాలకు అతీతంగా మీరు కూడా కలిసి రావాలని చెప్పి మీకేమన్నా దమ్ముంటే మోడీ గారిని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించవచ్చు, గట్టిగా అడగవచ్చు. మాకు సంబంధమైనటువంటి ఇష్యూని తీసుకొచ్చి మా మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మీకేమన్నా 4 ఓట్లు వస్తాయో కానీ స్టీల్ ప్లాంట్ అయితే కనుక వచ్చే లాభం అయితే ఏముండదు. నేను వహిస్తా కావాలండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాతో నడుపుతానంటే నేనే పోరాటం చేస్తా దగ్గరుండి. ఇవన్నీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ. వీళ్ళ దెబ్బకి ఎన్ని రావాలో డామని పడిపోయాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు వేరు వేరని అనుకోట్లా. ఎవరన్నా వెళ్ళి అడగను రోడ్డు మీదకి వెళ్ళి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వేరు వేరే ఉన్నాయని ఈయన చెప్పింది ఆయన చేస్తాడు, ఆయన చేసేటప్పుడు ఇంత సంప్రదించేస్తాడు. ఎన్నికలు ఆగిపోవటం కానీ పంచాయతీ ఎన్నికలు తీసుకురావటం కానీ ఈ ఫేజులు పెడతాం కానీ ఇదంతా కూడా మన హోటల్ పార్క్ హయాత్తులో చూశాం కదా, మీటింగులు పెట్టుకుని ఏ రకంగా చేశారు ఏంటి అన్నది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అయ్యేటప్పటికీ చంద్రబాబు నాయుడు గోప గుయ్యమని కొట్టారు. కాబట్టి మేము ఒకటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారేమో అని చెప్పి మళ్ళీ ఎమ్మటే స్టాండ్ మార్చేసి ఈయన కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారికి ప్రధానమంత్రికి లేఖలు రాస్తాడు. నిమ్మగడ్డ రమేష్ని ప్రెస్ మీట్లు పెట్టి నేను తిడతాను, నాకు అడ్వాంటేజ్ అవుతాను, నువ్వు తిట్టుకోమని చెప్పి ఈయన చెబుతాడు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఎంత ఈ రాష్ట్ర ప్రజలు 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు నాటకాలు చూస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు తీసేసిన తహసీల్దారు, చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయంగా సమాధి చేశారు చంద్రబాబు నాయుడిని. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడాలంటే ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినటువంటి చంద్రబాబు నాయుడిని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులో కార్యకర్తలో కేటరో ఆ పార్టీలోంచి మెడపెట్టి బయటికి గెంటితే కానీ తెలుగుదేశం పార్టీ ఏదో స్థాయిలో ఈ రాష్ట్రంలో నిలబడదు. ఈ రాష్ట్ర ప్రజలు చేత్కరించుకుని అవతల పారేసినటువంటి చంద్రబాబు నాయుడిని పెట్టుకుని కనుక ఆ పార్టీ నడిస్తే ఆ పార్టీ బతుకు కుక్కల చెంపిన విస్తరవుద్ది.
మాకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికలకి భయపడే పార్టీ వైసీపీ కాదు. వైసీపీ పుట్టుకే రాజీనామాలు చేసి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పుట్టిందే. ఆ తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు ఆడారు, ఏం జరిగిందన్నది మీరు చూశారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్తులు వచ్చినా, మండల పరిషత్తులు వచ్చినా, పంచాయతీలు వచ్చినా, అసెంబ్లీ వచ్చినా, పార్లమెంట్ వచ్చినా, ఏది వచ్చినా కూడా జనం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటారు, విజయం మాదే. కాబట్టి ఎన్నికల గురించి భయపడేటువంటి వ్యక్తులు చంద్రబాబు లాంటి సోట దద్దమ్ములు ఉంటారు, వాళ్ళని అడిగితే ఈ క్వశ్చన్ వాళ్ళు చెప్తారు. ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం, ఇవన్నీ చేస్తుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు. చంద్రబాబు నాయుడికి మైండ్ చెడిపోయింది, చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది. మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాంతం పోయింది. దయచేసి అతన్నే ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించండి. ఆ పిచ్చోడు అడిగినటువంటి, పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేము. ఎవడన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్లో ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది, ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది, ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రం వెళ్ళిస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు అలా అయిపోయాడు అన్నది మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ని ఏమన్నా అడిగితే పక్కగా చెప్తారు. నేనైతే అంత నాలెడ్జ్ లేదు, నాకు ఆ మెంటల్ పేషెంట్ల మీద నేను చెప్పలేను.